ఆయనకి మనం ఇష్టులుగా ఉండాలి, ఆయన ప్రేమను మనం గెలుచుకోవాలి, ఆయన కృప మన మీదకి రావాలి అంటే దేవుడు ఫస్ట్ మన నుంచి ఆశిస్తున్నది పరిశుద్ధత కాదు. చాలామంది అనుకునేది ఏంటంటే పరిశుద్ధంగా ఉంటే దేవునికి ఇష్టం అవుతామని. రహాబ్ అనే వేశ్య పరిశుద్ధురాలు కాదు, కానీ ఇష్టురాలైపోయింది, దేవునికి ఇష్టురాలైపోయింది. కారణం ఇస్రాయిల్లో ఉన్న విశ్వాసం కన్నా గొప్ప విశ్వాసం ఆమెది. ఆ వచ్చిన స్పైస్ చెప్తుంది, నేను నమ్ముతున్నా నీ దేవుని ముందు మా రాజ్యాలు ఏమి నిలబడవు. వాళ్ళే ఆశ్చర్యపోయారు, ఎరుకో పట్టణం అంటే చాలా స్ట్రాంగ్ సిటీ కదా అని అనుకున్నారు. ఆమెకున్న విశ్వాసమును బట్టి ఆ తర్వాత దేవుడు ఆమెకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు. విశ్వాసం కలిగిన వారికి దేవుడు ఇచ్చే గిఫ్ట్ ఎఫెసీలకు రాసిన పత్రిక 2:8-9 మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుని వరం అట మన యొక్క రక్షణ అట. ఆ రక్షణకట మనం ఆయన పట్ల మనం చూపించే విశ్వాసం అట. విశ్వాసమును బట్టి కృప ద్వారా రక్షణ, ఇది మీ వల్ల కలిగినది కాదు, నీ నీతిని బట్టి కాదు, నీ పరిశుద్ధతను బట్టి కాదు, నీ ఉపవాస ప్రార్థనలను బట్టి కాదు, ఆయన కృప ద్వారా ఆయన ఇచ్చిన ఉచితమైన వరము, ఆయనకి నీ పట్ల దయ కలిగింది, నీ పట్ల ఇష్టం కలిగింది, ఆయన నీకు ఆ రక్షణ ఇచ్చాడు. ఆ యొక్క ఇష్టం నీకు నీ పట్ల దేవునికి కలగడానికి ఆయన పట్ల నీకున్న విశ్వాసం. ఆయన నా దేవుడు, ఆయన నా రక్షకుడు, నా విమోచకుడు, ఆయన అద్భుత కార్యాలు చేయువాడు, నా కన్నీరును తుడిచివాడు, నా కష్టాలను తొలగించువాడు అని నువ్వు ఏమైతే దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నావో ఆ యొక్క విశ్వాసం యొక్క ఫలమే దేవుడు నీకును నాకును ఇచ్చే రక్షణ ఆశీర్వాదం. ప్రియమైన దేవుని సంగమా, అట్టి విశ్వాసము దేవుడు మన నుండి ప్రప్రథముగా ఆశిస్తున్నాడు. ఆ యొక్క విశ్వాసమును బట్టే ఈ లోకంలో ఎవరమైనా సరే దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉంటాం. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము దేవుని దృష్టికి నీతిమంతుడు ఎలాగయ్యాడు? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఎంచబడినవాడు ఎవరు? అబ్రహాము. ఎంచినవాడు ఎవరు? దేవుడు. దేనిని బట్టి? ఆయన్ను అబ్రహాము నమ్మాడు. నమ్మిక అంత ఇంపార్టెంట్. నమ్ముట అనే మాటకి హెబ్రీ భాషలో అర్థం ఏంటో తెలుసా? ఆమెన్. కొన్ని పదాలు ఉన్నాయి బైబిల్లో, వాటిని ట్రాన్స్లేట్ చేయలేదు. హల్లెలూయా ఇంగ్లీష్లో, హల్లెలూయా హెబ్రీ గ్రీక్, ఇంకా ప్రపంచం ఒక భాష హల్లెలూయా. అందరికీ అర్థమయ్యే భాష హల్లెలూయా. ఎప్పుడన్నా వేరే కంట్రీలో వెళ్ళామనుకోండి, మన భాష ఒకళ్ళు రాదనుకోండి, నేను క్రిస్టియన్ అని తెలియాలనుకోండి, హల్లెలూయా అంటే ప్రైజ్ ద లార్డ్ అంటారు ఎవరో ఒకరు, హల్లెలూయా. అలాగే ఆమెన్, ఆమెన్ అనే మాట అన్ని భాషల్లో ఆమెన్నే. కొంచెం స్లాంగ్ మారుతుంది, ఐ మీన్ అంటారు తప్ప ఏదన్నా ఆమెన్నే. అబ్రహాం అట పండు వృద్ధాప్యంలో దేవుడు ఒకసారి పిలిచాడట అబ్రహాంని. అబ్రహామా ఇలారా అని ఇంట్లోంచి బయటికి పిలిచాడట. కనబడేవాడు అబ్రహాంకి దేవుడు స్వరమే. లెక్కట్టగలిగితే లెక్క పెట్టవయ్యా పైన ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో అని అన్నాడట దేవుడు. లెక్క పెట్టలేను ప్రభు అన్నాడట. నీ సంతానాన్ని అంత విస్తారంగా ఆశీర్వదించబోతున్నాను. ఆ వృద్ధాప్యంలో అబ్రహామును పిలిచి ఎంతగా ఆశీర్వదించబోతున్నానంటే అబ్రహాము దేవుణ్ణి ఒక్క క్వశ్చన్ వేయలేదట. అబ్రహాము దేవుణ్ణి ఒక్క క్వశ్చన్ వేయలేదట. ప్రభా ఎప్పుడు నుంచో వెయిట్ చేస్తున్నాను ప్రభా అనలేదు. రెండు, తన్ను చూసుకోలేదు, తన భార్యను చూడలేదు. తన్ను చూసినా తన భార్యను చూసినా ఏం కనబడుతుంది? వృద్ధాప్యముతో కూడిన తన దేహం కనబడుతుంది. దాన్ని చూసి ప్రభువా నాక ముసలమ్మ నా భార్య ఆమెక అనలే. అతడు నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన. చదవండి Adikandam 15:5-6. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగా ఉనని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఇలా హెచ్చిస్తానన్నప్పుడు అబ్రహాం జస్ట్ నమ్మాడు. నమ్మడం దేవునికి చూశాడు వెంటనే దేవుడు, యు ఆర్ రైట్చస్. వై లార్డ్ నేను ఏం చేశానని నన్ను రైట్చస్గా డిక్లేర్ చేసావు? అబ్రహాం విశ్వాసానికి మన విశ్వాసానికి ఒకటే తేడా.
నిరీక్షించడానికి ఆధారం లేనప్పుడు అబ్రహాము దేవుని నమ్మాడండి. అది గొప్ప ఒక ఉదాహరణ, మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. మనకి ఏదైనా అనారోగ్యం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, డాక్టర్ అంతా చూసి డయాగ్నోస్ చేసి ఆపరేషన్ చేయాలి అన్నాడు. సరే సార్ చేసేయండి, వెళ్ళిపోతాం చేసేయండి అని వెంటనే డిసైడ్ చేసుకుంటామా సార్, కొంచెం సిద్ధపడి వస్తాం సార్ అంటాం, లేక సార్ మళ్ళీ వస్తాం సార్ అంటాం. ఏం లేదు, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి సార్. అబ్బాబ్బాయి మీకు కాదు, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తామంటాం మనం అనకుండా సార్ మళ్ళీ వస్తాం సార్ సిద్ధపడతాం. ఈ లోపల ఏం చేస్తాం, సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ కూడా వెళ్ళిపోతాం. ముగ్గురు కూడా ముగ్గురు డాక్టర్లు ఆపరేషన్ అన్నారు. ఈ లోపల మన చుట్టాలో ఫ్రెండ్సో ఎవరో అంటారు, ఏమండి ఆయన మాకు కూడా చేశారండి, చాలా మంచి సర్జన్ అండి అని రెండు మూడు రివ్యూస్ మనకు వచ్చినాయి అనుకోండి, వెంటనే వి టేక్ ఏ డెసిషన్. దేన్ని బట్టి? ఆల్రెడీ ఆధారం ఉంది, నేను ఒక నమ్మకంలోకి వచ్చాను అంటే నాకు కొన్ని ప్రూఫ్స్ దొరికినాయి, అందుకనే నేను చెప్పాను. అబ్రహాముకి ముందు అబ్రహాముకి ఒక్క ప్రూఫ్ కూడా లేదు. మోషే కాలంలో దేవుని నమ్ముకోవడం చాలా ఈజీ, యేసుక్రీస్తు కాలంలో ఇంకా ఈజీ, కొత్త నిబంధన వచ్చిన తర్వాత మన కాలంలో ఇంకా, ఎందుకంటే లెక్క పెట్టలేనని మిరాకిల్స్, అనుదినము మిరాకిల్సే. మోషే కాలంలో ఇంకా సూపర్ న్యాచురల్ థింగ్స్ అలా కలము జరిగిపోతూ ఉండే, అన్యజనులు కూడా యేసుకి యెహోవాకే జై అన్నారు. అబ్రహాము కాలంలో యెహోవా అనే పేరు తెలియదు, యెహోవా ఎవరో తెలియదు, తన పితరులు దేవుడు కాదు, ఏ సూచక క్రియ లేదు, ఏ వాక్యము లేదు, ఏమీ లేనప్పుడు అబ్రహాము జస్ట్ ఒక స్వరానికి ఆయన మాటను నమ్మాడు. ఎక్కడికి పొమ్మంటే అక్కడికి పోయాడు, ఏమి విడిచిపెట్టుకోమంటే అది విడిచిపెట్టుకున్నాడు. అందుకనే అతడు దేవుని దృష్టికి నీతిమంతుడయ్యాడు. విశ్వాసము లేకుండా దేవునికి నీతిగా ఉండుట అసాధ్యమని హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 ఉంటుంది, చదువుదామా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవునికి ఇష్టుడిగా ఉండాలంటే మనకేం కావాలటండి? విశ్వాసం కావాలటండి. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ వాక్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. నిన్ను నమ్ముతున్నాము, నీ అందరి విశ్వాసం కలిగి ఉంటున్నాము. అయితే మా విశ్వాసమునకు పరీక్ష ఎదురైనప్పుడు సహించే విశ్వాసము, జయించే విశ్వాసము లేక విశ్వాసములో వెనుదిరుగుతున్న మా బ్రతుకులను సరిచేయండి ప్రభు. కష్టాలను సహించుటకు, శోధనల్ని జయించుటకు, నీ కొరకు, నీ రాజ్యము కొరకు, నీ నామములో గొప్ప వాటిని చేపట్టుటకు, అవసరమైతే గొప్ప వాటిని విడిచిపెట్టుకునుటకు, విశ్వాసమునకు తగిన క్రియలతో మేము ముందుకు కొనసాగే ధన్యకరమైన దీవెనకరమైన జీవితం మాకు ప్రసాదించమని యేసు నామములో మమ్మల్ని పాదాలకు అప్పగించుకుని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.